హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వ్లాగ్. సో నేనైతే ప్రీవియస్గా మా నైబర్హుడ్ చూపించాను, అండ్ అలానే హాలోవీన్ అప్పుడు మా నైబర్హుడ్ ఎలా డెకరేట్ చేసుకుంటారో కూడా చూపించాను. సో మరి క్రిస్మస్ అప్పుడు మా నైబర్హుడ్ని ఎలా డెకరేట్ చేసుకున్నారో చూద్దామా మరి. సో నేనైతే చాలా 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 ఎక్సైటెడ్గా ఉన్నాను మీ అందరికీ మా నైబర్హుడ్ చూపించాలి అని. సూపర్గా డెకరేట్ చేసుకుంటాము, అండ్ చాలా చాలా ప్రెట్టీగా ఉంటుంది. యాక్చువల్లీ డిఫరెంట్ స్ట్రీట్స్ అండ్ డిఫరెంట్ నైబర్హుడ్స్ నుంచి కూడా వచ్చి మా నైబర్హుడ్ చూస్తూ ఉంటారు అన్నమాట. అంత బాగా డెకరేట్ చేసుకుంటూ ఉంటారు. సో ఐఎమ్ సో సో ఎక్సైటెడ్ టు షో యూ ఆల్. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం ఎలా డెకరేట్ చేసుకున్నారో. సో యాక్చువల్లీ నేనైతే ఇన్స్టాగ్రామ్లో ఒక పోల్ పెట్టాను అనమాట, మీరందరూ మా నైబర్హుడ్ డెకరేషన్ బ్లాగ్ చూడాలనుకుంటున్నారా అని. సో ఆల్మోస్ట్ లైక్ 93% ఎస్ అని అన్నారు. సో ఫైనలీ ఐఎమ్ హియర్. యాక్చువల్లీ నేనైతే ఇలా క్రిస్మస్ డెకరేషన్స్ చూపించాలి అని చెప్పి చాలా థింక్ చేశాను అనమాట. సో సడన్లీ మా ఫ్రెండ్ మా నైబర్హుడ్ చూడడానికి వచ్చి, నువ్వెందుకు ఎక్కడెక్కడో చూపించాలని ఆలోచిస్తున్నావు, మీ నైబర్హుడ్ ఇంత సూపర్గా ఉంటుంది కదా, సో వై కాంట్ యూ మేక్ ఏ బ్లాగ్ అని అడిగింది అనమాట. సో అలా ఒక థాట్ వచ్చి అందుకని నేను మీకు కూడా మా నైబర్హుడ్ చూపించాలి అని అనుకున్నాను. సో మా నైబర్హుడ్లో హౌసెస్ అన్నీ సూపర్గా డెకరేట్ చేసుకుంటారు అనమాట, ఒకళ్ళు మించి ఒకళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడి మరీ డెకరేట్ చేసుకుంటారు. అండ్ మామూలుగా మనకి బయట లైక్ ఫుట్పాత్ లాగా ఉంటుంది కదా, సో సైడ్ వాక్కి దాన్ని కూడా కమ్యూనిటీ అందరూ కలిసి మాట్లాడుకొని ఎలా డెకరేట్ చేయాలి అని చెప్పి డెకరేట్ చేస్తారు. సో ఒక్కొక్క స్ట్రీట్ సైడ్ పాత్ అంతా ఒక్కొక్కలాగా డెకరేట్ చేస్తారు. సో మాది వచ్చేసి ట్రీస్ లాగా డెకరేట్ చేశారనమాట, ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఆర్చెస్ లాగా డెకరేట్ చేశారు. అండ్ అసలు మా కమ్యూనిటీ చూడడానికి అయితే ఓ మై గాడ్, అసలు ఎంతో మంది వస్తున్నారు, ఎప్పుడు ఉండదన్నమాట ఇంత ట్రాఫిక్. ఓన్లీ క్రిస్మస్ టైంలో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు అసలు ఎన్ని కార్స్ ఉన్నాయో. ఆల్మోస్ట్ లైక్ ఇట్ ఈస్ లైక్ అరౌండ్ 6 o'clock, అండ్ 6 o'clock చూడొచ్చు అసలు ఎన్ని కార్స్ ఉన్నాయో, ఎంతో మంది వస్తున్నారు. యూజువల్లీ మనకి ఏదైనా తిరణాలు ఉంటే మనం ఆ గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద లైన్స్ ఉంటాయి కదా, సో నాకు అలానే అనిపిస్తూ ఉందన్నమాట ఈ మధ్యకాలంలో అలా చూస్తుంటే. అందుకనే నేను కూడా ఎక్కువ బ్లాగ్స్ చేయలేకపోతున్నాను, బయట బాగా డిస్టర్బెన్స్గా ఉంటుంది, సో దట్ మళ్ళీ నా వాయిస్ కూడా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది అని చెప్పి. సో హోప్ మీరు చూస్తున్నారనుకుంటున్నాను చాలామంది ఎన్ని కార్స్ ఉంటున్నాయో అసలు. సో మా కమ్యూనిటీ మొత్తంలో మా ఫ్రెండ్స్ అందరికీ ఈ హౌస్ అంటే చాలా చాలా ఇష్టం, ఎందుకంటే ఈ హౌస్ అంతా లైక్ స్టార్ వార్స్ థీమ్తో డెకరేట్ చేశారనమాట. బేసికలీ ఐఎమ్ నాట్ ఏ స్టార్ వార్స్ ఫ్యాన్, అందుకే నాకు అంతగా ఏం అనిపించలేదు, బట్ మై ఫ్రెండ్స్ ఆర్ లైక్ సో సో క్రేజీ అబౌట్ ఇట్. ఇంకా రోజు ఈవినింగ్ వాక్కి వెళ్ళినప్పుడల్లా ఇక్కడ నుంచునే చూస్తూ ఉంటారు ఆ బొమ్మల్ని. యాక్చువల్లీ మనకు అవన్నీ స్టార్ వార్స్లో క్యారెక్టర్ సౌండ్స్ ఉంటాయి కదా, సేమ్ అలాగే సౌండ్స్ వస్తూ ఉంటుంది, చాలా అట్రాక్టివ్గా అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో మా ఫ్రెండ్స్ ఈవినింగ్ వాక్ అని చెప్పి వెళ్ళి ఇంటి దగ్గర నుంచొని ఇంకా బొమ్మలు చూస్తూ ఉంటారు. మీకు ప్రీవియస్గా చెప్పాను కదా మా స్ట్రీట్ వచ్చేసి మేము ట్రీస్ లాగా డెకరేట్ చేసుకున్నాము అని. సో ఫైనల్లీ దిస్ ఈజ్ అవర్ స్ట్రీట్, చూస్తున్నారు కదా, ఇలా మేము ఒక ట్రీ షేప్లో డెకరేట్ చేసామన్నమాట పాత్వే అంతా. చూడడానికి డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పి. సో కమ్యూనిటీ అందరూ కలిసి మాట్లాడుకొని ఇలా డెకరేట్ చేస్తారు. అండ్ యూ కెన్ సీ హియర్ కుక్క పిల్లల్ని మనకి స్ట్రాలర్స్లో తీసుకొని వస్తారనమాట, కుక్క పిల్లలకి సపరేట్ స్ట్రాలర్స్ ఉంటాయి. సో ఇలా చూసినప్పుడల్లా నాకు చాలా క్యూట్గా అనిపిస్తూ ఉంటుంది. సో ప్రీవియస్ బ్లాగ్స్లో నన్ను చాలామంది అడుగుతున్నారండి అసలు ఎప్పటి నుంచి ఇలా క్రిస్మస్ డెకరేషన్స్ పెడతారు, ఎప్పటి వరకు ఉంటాయి అని. యూజువల్లీ హాలోవీన్ అయిపోయిన అప్పటి నుంచి మాకు క్రిస్మస్ డెకరేషన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో మనకి హాలోవీన్ అయిపోయిన నెక్స్ట్ డేనే క్రిస్మస్కి ఇలా లైట్స్ అన్నీ పెట్టేస్తూ ఉంటారు, ఆల్మోస్ట్ లైక్ న్యూ ఇయర్ వరకు ఉంటుంది. కొంతమంది అయితే క్రిస్మస్ అయిపోయిన నెక్స్ట్ డేనే తీసేస్తారు, బట్ నేనైతే యూజువల్లీ జనవరి 1 వరకు ఉంచి జనవరి 2, 3 అలా తీసేస్తూ ఉంటాను అనమాట మా ఇంట్లో లైట్స్కి. సో నేనైతే కనిపించినాయి అన్ని ఫోటోలు వీడియోలు తీస్తూ ఉన్నాను. సో ఇక్కడ ఒక చెట్టు కనిపించింది, ఆ చెట్టు నుంచొని ఇంక డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో ఫోటోలు వీడియోలు తీస్తున్నాను అనమాట. నేను వాటికి వీడియోలు తీస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చి నాకు వీడియోలు తీస్తున్నారు.
ప్రీవియస్గా అయితే నేను మా ఫ్రెండ్స్కి నచ్చిన ఇల్లు అని చూపించాను కదా, సో మరి నాకు నచ్చిన ఇల్లు చూపించకపోతే ఎలాగా. సో నాకు ఈ ఇల్లు బాగా 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 నచ్చింది అనమాట, ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ కంప్లీట్లీ విత్ వైట్ అండ్ బ్లూ కలర్ థీమ్తో డెకరేట్ చేసుకున్నారు. అసలు మనం స్ట్రీట్ ఒక చివరిలో నుంచి చూస్తుంటే మొత్తం అట్రాక్షన్ అంతా ఈ ఇల్లే. చూడ్డానికైతే కంపేర్ టు అదర్ హౌసెస్ ఈ హౌస్లో అంత ఎక్కువ లైట్స్ ఏం పెట్టలేదు, బట్ పెట్టిన ఫ్యూ లైట్స్ కూడా సూపర్ అట్రాక్టివ్గా ఉన్నాయన్నమాట, ఆ స్పార్క్లింగ్ కానీ లేకపోతే ఆ షైన్ కానీ. అండ్ ఇక్కడ ఒక క్రిస్మస్ తాత విషింగ్ యూ ఆల్ ఎ మెరీ మెరీ క్రిస్మస్. సో క్రిస్మస్ తాత తరపు నుంచి నేను కూడా ఐఎమ్ విషింగ్ యూ ఎవ్రీ వన్ ఎ మెరీ క్రిస్మస్. సో మన క్రిస్మస్ వ్లాగ్ చేస్తాను, సో మీరు క్రిస్మస్ రోజు నేను ఏం చేస్తాను ఎలా సెలబ్రేట్ చేస్తానో చూడాలి అనుకుంటే లెట్ మీ నో, సెపరేట్గా వ్లాగ్ చేస్తాను. సో ఇలా ఆర్చెస్ లాగా పెడతారు కదా, ఇవి హ్యాండీమ్యాన్స్ వచ్చి సెట్ చేసి వెళ్తారు అనమాట, అంటే లైక్ ఎలక్ట్రీషియన్స్. సో మనం ఎలక్ట్రీషియన్కి పిలిస్తే వాళ్ళు వచ్చి స్ట్రీట్స్ అన్నిటికీ డెకరేట్ చేసేసి వెళ్ళిపోతారు. సో నేను ఫస్ట్లో నాకు చాలా డౌట్ వచ్చేది అనమాట, ఈ అన్ని ఆర్చెస్ ఎలా వంగినాయి, ఇండియాలో అయితే మనం స్టిక్స్తో పెట్టి ఇలా వంచేవాళ్ళం కదా, మరి ఇక్కడ స్టిక్స్ దొరకవు ఎలా పెట్టేవాళ్ళు అని చెప్పి వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేసి చూశాను. లేటర్ ఆన్ ఐ కేమ్ టు నో దట్ అవి వచ్చేసి మనకి పీవీసీ పైప్స్ ఉంటాయి కదా, ఆ పైప్స్ యూజ్ చేసుకొని అలా డెకరేట్ చేస్తారు. ఈవెన్ నేను చూపించిన మా స్ట్రీట్లో ఉన్న ట్రీ అయినా అంతే, పీవీసీ పైప్స్ మనకి జాయింట్స్ జాయింట్స్గా ఉంటుంది కదా, సో ఎల్ షేపు టీ షేపు జాయింట్స్ తీసుకొని వచ్చి అలా డెకరేట్ చేస్తారనమాట. సో ఫన్నీగా అనిపించింది, బట్ ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అనుకున్నాను. అండ్ ఇవైతే ఫ్యూ ఆఫ్ మై షార్ట్స్, సో ట్రై చేశాను షార్ట్స్ చేయడానికి, హోప్ మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. నా ఫోటోగ్రఫీ ఎలా అనిపించిందో కూడా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. సో మా కమ్యూనిటీ మొత్తం ఒక 4 రోడ్స్ ఉంటుంది, ఒక్కొక్క రోడ్ వాళ్ళు ఒక్కొక్క థీమ్తో డెకరేట్ చేసుకున్నారనమాట. సో ఒకళ్ళు వచ్చేసి కలర్స్, ఒకళ్ళు వచ్చేసి ప్లెయిన్ కలర్స్తో, అండ్ ఇంకొకటి బాగా నచ్చింది ఏంటి అంటే ఈ టెడ్డీవేర్ అనమాట, ఆల్మోస్ట్ ఇట్ ఈస్ లైక్ మోర్ దాన్ 6 ఫీట్, అసలు ఎంత బాగుందో క్యూట్గా కూర్చుంది. నేను దగ్గరికి వెళ్ళి చాలా పిక్చర్స్ కూడా దిగాను, ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇన్స్టాగ్రామ్లో నేను లింక్ చేస్తాను ఆ పిక్చర్స్, ఇఫ్ అట్ ఆల్ మీరు కనుక నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతుంటే గో అహెడ్ అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్, ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ చాలా 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 బాగా డెకరేట్ చేసుకుంటారు, నాట్ ఓన్లీ దిస్ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఇలాగే డెకరేట్ చేసుకుంటారు అనమాట క్రిస్మస్కి. సో ఫైనల్లీ చూసారు కదండి మా నైబర్హుడ్ని ఎలా డెకరేట్ చేసుకున్నారో, ఐఎమ్ సో హ్యాపీ. మా నైబర్హుడ్ని నేను మీకు కూడా చూపించినందుకు హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్, అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, ప్లీజ్. హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఓ సారీ రాంగ్ యాంగిల్, ఇంకా అలవాటు అవ్వలేదు. ఓకే, ఐఎమ్ లుకింగ్ ఇన్ టు యువర్ ఐస్. ఓకే, మీరు కనుక టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ లైక్ ఫోన్ అన్బాక్సింగ్ రివ్యూస్ అండ్ కంపారిజన్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.